వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుక్రుడు ఇవాళ రాశిని మార్చనున్నాడు. గజకేసరి యోగంలో మీనరాశిలోనికి ప్రవేశించనున్నాడు. ఈ పరిణామం వల్ల పలు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. శుక్రగ్రహం గజకేసరి యోగంలో మీనరాశిలోనికి ప్రవేశించింది. అయితే ఇప్పటికే మీనరాశిలో బృహస్పతి కూర్చుని ఉన్నాడు. గ్రహ సంచార లెక్కల ప్రకారం 28వ తేదీ రాత్రి 9:11 బృహస్పతి ఉత్తరాభద్రి నక్షత్రం మొదటి రాశిలోనికి ప్రవేశిస్తుంది. మీనరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల గురు శుక్ర సంయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రోజున ప్రదోష వ్రతం కూడా పాటిస్తారు. రాశిచక్రంలో మార్పులు, గ్రహాల్లో తాజా కదలిక శుభకార్యాల పరంగా చాలా ముఖ్యమైనది. గజకేసరి యోగంలో శుక్రుడు రాశి పరివర్తనము గురు శుక్ర సంయోగం వలన 7 రాశుల వారికి మంచి జరగబోతూ ఉంది. ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశివారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి గజకేసరి యోగంలో శుక్రుడు రాశి మారటం వలన అదృష్టం ఆకాశాన్ని అంటబోతూ ఉంది. ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగాలు కూడా ప్రాప్తిస్తాయి. గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు సిద్ధించే అవకాశం లేకపోలేదు. కొత్త ఇల్లు, దుకాణం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కూడా చాలా లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట సంతోషకరమైనటువంటి రోజులను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా గజకేసరి యోగంతో కూడినటువంటి యొక్క గ్రహ సంచారము ఈ మేషరాశి వారి యొక్క భవిష్యత్తు దేవీప్యమానంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగాలు రావటము, వ్యాపారాల్లో కూడా ఊహించినటువంటి విధంగా ఎన్నో లాభాలు గడించడం లాంటివి చూస్తారు. ఇది ఒక అద్భుత తరుణమే ఈ రాశి వారికి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఇది ఒక అద్భుత కాలము. అద్భుతమైనటువంటి యోగాలను పొందబోతున్నటువంటి తర్వాత రాశి వృషభ రాశి వారు. చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి త్వరలోనే శుభవార్త అందుతుంది. గురు శుక్రుల కలయికతో ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏదైనా శుభకార్యం చేసేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకంటూ ఒక ప్రతిష్టాత్మక గౌరవం ఏర్పడుతుంది. వీలైనన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇది ఒక అద్భుతకరంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి గజకేసరి యోగం రాబోతూ ఉంది. ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే వీరి యొక్క భవిష్యత్తు వీరే ఊహించినటువంటి విధంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగ వ్యాపారాల రంగాలలో రాణిస్తారు. వృషభ రాశి వారు ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉండి ఆటంకాలతో నిలిచిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఇలాంటి కాలం, ఇలాంటి రోజులు మరలా జీవితంలో చూడలేరు అన్నట్టుగా ఉండబోతూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ యొక్క పరిచయాలు వీరికి ఉపయోగకరంగా ఉండబోతూ ఉన్నాయి. శుభకార్యం చేసేందుకు కూడా ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కటక రాశి వారు. ఈ కర్కటక రాశి వారికి గజకేసరి యోగంతో శుక్రుడు రాశి మారటం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగం వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది ఒక మంచి సమయము. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి. ప్రతి ప్రయాణం కూడా వీరికి లాభదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. చేసినటువంటి ప్రతి ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. వ్యాపారంలో కూడా ఇప్పటివరకు నష్టాలు చూసినటువంటి రాశి వారికి ఎన్నో లాభాలను గడిస్తారు. వాతావరణం అంతా కూడా వీరికి అనుకూలంగానే ఉంది. గజకేసరి యోగంతో కూడినటువంటి యొక్క శుక్రగ్రహ సంచారం కర్కటక రాశి వారికి దేవీభిమానంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, ఇంక్రిమెంట్లు, కొత్తగా ఇల్లు, దుకాణం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో చాలా లాభాలే ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు, ఏదైనా శుభకార్యం చేసేందుకు ఈ సమయం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు కూడా ఈ యొక్క ప్రదేశ వ్రతంతో శుక్రుని సంచారం వల్ల ఎంతో ప్రయోజనం పొందబోతూ ఉన్నారు. ఆఫీస్లో కొన్ని పెద్ద బాధ్యతలు పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది.
ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న వారి యొక్క పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చు పెట్టుబడి పెరుగుతుంది, కానీ ఆదాయం మాత్రం తగ్గదు. పెట్టుబడులు పెట్టి ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించే అవకాశాలు లేకపోలేదు. చేసే పని ప్రతి పనిలోనూ కూడా విజయాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా లాభాలను చూస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకుని బయటకు వెళ్తే ఆ పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది. మీ ప్రయాణాలు మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఎన్నో లాభాలను గడిస్తారు. కొత్త కొత్త అవకాశాలను, సాంకేతికపరమైనటువంటి ఎన్నో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు. ఉద్యోగపరంగా మీకు వచ్చినటువంటి అవకాశాలు మీ జీవితంలో కెరియర్లో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావడానికి మీకు ఎన్నో అవకాశాలను కలిగిస్తాయి. మీ ప్రయాణాలన్నీ కూడా మీకు సఫలీకృతం కాబోతూ ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు ఎన్నో ఈ రాశివారు చూడబోతూ ఉన్నారు. వృశ్చిక రాశివారు, వృశ్చిక రాశివారు కూడా ఈ యొక్క ముఖ్యంగా శుక్రుని యొక్క సంచారం ప్రదోష వ్రతంలో వల్ల ఎంతో ప్రయోజనం పొందబోతూ ఉంది. గజకేసరి యోగంతో కూడినటువంటి యొక్క గ్రహాల సంచారము వృశ్చిక రాశి వారికి మంచిగానే ఉండబోతుంది. ఆఫీస్లో కొన్ని పెద్ద బాధ్యతలు పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నవారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చు పెట్టుబడి పెరుగుతుంది, ఆదాయం మాత్రం తగ్గదు. విపరీతమైనటువంటి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి రానున్నటువంటి కాలంలో అన్ని అవకాశాలు కూడా వీరి కాళ్ళ దగ్గరికే వస్తాయి. రాదు అనుకున్నదంతా కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. రాదు లేదు అనుకున్నవన్నీ కూడా మీరు సంపాదించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినా కూడా మీరు నిరుత్సాహపడకుండా ప్రతి బాధ్యతను కూడా మీరు శిరసావహిస్తారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాసి ధనుసు రాశి వారు, ధనుసు రాశి వారికి ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. చాలా కాలంగా కొన్ని కారణాల వలన నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసినటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఉండబోతూ ఉంది. కుంభరాశివారు, కుంభరాశి వారికి కూడా ఈ గ్రహాల కలయిక ఎంతో మేలు చేస్తుంది. పూర్వీకుల ఆస్తుల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలకి సమయం కూడా అనుకూలమైనది. వాణిజ్య ఒప్పందాలు దీర్ఘకాలంలో ప్రయోజనాలు పొందుతాయి. వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాల వలన మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క ఏడు రాశుల వారికి కూడా వచ్చినటువంటి గజకేసరి యోగం వల్ల అద్భుతంగా ఉండబోతూ ఉంది. శుక్రుని యొక్క సంచారం రేపటి నుంచి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.